సార్ ఇప్పుడున్న కేసీఆర్ పాలన ఎలా ఉంది? ఫ్యూచర్లో చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారా మీరు? చంద్రబాబు వస్తే బాగుంటుందండి, ఎందుకంటే గతంలో హైదరాబాద్ని డెవలప్ చేసింది కూడా చంద్రబాబే. ఈరోజు మాదాపూర్ ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు అన్నీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు కాబట్టి చంద్రబాబు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడున్న కేసీఆర్ పాలనలో మీకేం నచ్చలేదు సార్? పాలన అంటే ఏం కష్టం అండి, ఏం పెద్దగా ఏం అనిపించట్లేదు. ఓకే, టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ పాలనలో మీకేం నచ్చింది? అభివృద్ధి, టీడీపీ మనిషికి పని కల్పించి ఆ మనిషిని ఎలాగ అభివృద్ధి చేయాలన్నది టీడీపీ ఉన్న విధానం అనమాట. కానీ ఈ ప్రభుత్వాలు అంటే పథకాలు పంచిపెట్టి ప్రజలను నాశనం చేయడం తప్ప వాళ్ళకి పని కల్పించకుండా వాళ్ళని సామర్బుద్ధిలో తయారు చేస్తున్నారు అంతే. ఓకే సార్, మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణలో టీడీపీ ఒకప్పుడు చేసిన డెవలప్మెంట్ అంటే వేరే లెవెల్. చాలా వరకు ఉపాధి కల్పించారు ఇక్కడున్న వాళ్లకు. సేమ్ టైము ఒకవేళ మళ్ళీ సీఎం చంద్రబాబు గారు వస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ జనరేషన్కి ఇంకా ఏమిస్తాడు ఆయన? మళ్ళీ చంద్రబాబు గారిని తెలంగాణలో ముఖ్యమంత్రి అయితే కనుక తెలంగాణ మొత్తం 29 రాష్ట్రాల్లోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెంది, అది మళ్ళీ అది ఒక చంద్రబాబుతోనే సాధ్యం. ఓకే సార్, మనం చూసుకున్నట్టయితే అంటే కాసాని జ్ఞానేశ్వరరావు కూడా మన అధ్యక్షులుగా మన టీడీపీలో జాయిన్ అయ్యాడు, ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఈ పార్టీ గెలవడంలో తెలంగాణలో? అంటే కాసాని జ్ఞానేశ్వరతో పాటు మిగతా కొంతమంది సీనియర్ నాయకులు తీసుకుని వాళ్ళకు కూడా మంచి పదవులు ఇస్తే టీడీపీ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గతంలో ఉన్న ఈ తలసాని శ్రీనివాస యాదవ్ కానీ ఇప్పుడున్న ఎర్రబెల్లి దయాకర్ గతంలో కూడా వీళ్ళంతా కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళంతా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ వీళ్ళంతా కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అలాంటి నాయకులు తయారు చేసి మళ్ళీ ఇక్కడ మంచి నాయకుని కాపు చెప్తే కనుక ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని మనం అనుకుంటున్నాం. ఓకే సార్, ఈసారి ఒకవేళ అంటే మీకు ఓటు హక్కు ఉంటుంది పక్క, ఓటేసే అవకాశం వస్తే టీడీపీకి వేస్తారా ఏ పార్టీకి వేస్తారు? నేనైతే ఖచ్చితంగా టీడీపీకి వేస్తాను, ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే ఎక్కడైనా ఇటు తెలంగాణ కానీ అటు ఏపీ కానీ అభివృద్ధి చెందిందంటే అది ఒక చంద్రబాబుతోనే సాధ్యం. ఇప్పటికీ మళ్ళీ చంద్రబాబు సీఎం అయితేనే కనుక ఈ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి. చంద్రబాబు గారి గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు సార్? ఆయన విజనరీ ఉన్న నాయకుడు. థ్యాంక్ యూ సార్.